నమస్కారం. ఈరోజు సుఖీభవలు. ఈ ఆహారాలతో క్యాన్సర్ల నుంచి రక్షణ, మెంతులతో మధుమేహం తగ్గుతుందా, ప్రసవానికి సిద్ధం కావడం ఎలా, పసిబిడ్డలు కాళ్ల మధ్య వ్యత్యాసం సరిచేయొచ్చా, ఇంకా హెల్త్ టిప్, ఆహారపు అలవాట్లు గాడి తప్పితే వ్యాధుల ముప్పు పెరుగుతుంది, అంతేకాదు ప్రమాదకర క్యాన్సర్ల ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. అయితే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు రోజువారీ ఆహార పల్లెంలో కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా చేర్చుకుంటే క్యాన్సర్ల నుంచి సైతం మనకు రక్షణ దొరుకుతుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు, టమాటాలు, బ్రొకోలీ, గింజ ధాన్యాలు వంటివి క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని చెబుతారు నిపుణులు. క్యాన్సర్ల ముప్పును తప్పించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగాకు ఉత్పత్తులతో క్యాన్సర్లు వస్తాయి, నిజమే, మనందరికీ తెలిసిన విషయమే. అలాగే అధిక బరువు, స్థూలకాయం, ధూమపానం, మద్యపానం ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు క్యాన్సర్లను తెచ్చిపెట్టేవే. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా అనేక రకాల క్యాన్సర్లను తెచ్చిపెడతాయని మీకు తెలుసా? రుచిగా ఉంటాయని వేపుళ్లకు, డీప్ ఫ్రైలకు బాగా అలవాటు పడ్డం, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్కి బానిసలుగా మారడం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం, ఆకుకూరలు, కాయగూరల్ని సరిగ్గా శుభ్రం చేయకుండా వండుకోవటం వల్ల వాటిపైన ఉండే రసాయనిక అవశేషాలు మన లోపలికి చేరి రకరకాల క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. క్యాన్సర్ రావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఏంటంటే వంశపరంపరంగా వచ్చేది, అది జెనెటిక్ కారణాలు అంటాం. రెండోది ఏంటంటే మనం తీసుకునే ఆహారం, దాన్ని బట్టి కూడా చాలా మటుకు డిపెండ్ అవుతుంది. మనిషి యొక్క శరీర స్థితిని బట్టి, అంటే ఒకవేళ స్థూలకాయాలు బాగా బరువుగా ఉండి ఎక్సర్సైజ్ సరిగ్గా లేకుండా, వాళ్ళేమో టైమింగ్స్ సరిగ్గా తినకుండా, ఇలాంటివన్నీ బయట ఆహారాలు చాలా మటుకు రకరకాలుగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసే అలాంటి పద్ధతులు చేసిన, ఇలాంటి వాటిలో అన్నింటిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఏంటంటే ఈ రకమైన పద్ధతులు, వెయిట్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇలాగ చూసుకొని సాధ్యమైనంత మటుకు మనకి ఏ వయసుకి ఏ హైట్కి ఎంత బరువు ఉండాలో అంత బరువు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. దానికోసమని కొంత ఎక్సర్సైజ్లు చేసుకోవడం కానీ ఇలాంటి చేస్తే మంచిది. రెగ్యులర్ టైమింగ్స్లో భోజనం చేయకుండా ఎక్కువగా రకరకాల ఫుడ్స్ బయట నుంచి తెప్పించుకొని, ఎలా పడితే ఏ టైమింగ్స్ పడితే ఆ టైమింగ్స్ తెప్పించుకొని రాత్రి 12 గంటలకు కూడా తెప్పించుకొని తింటూ ఉన్నారు. ఇలాంటి టైమింగ్స్ పద్ధతులు లేకుండా ఉన్నప్పుడు కూడా ఈ డైజెషన్లో చాలా మార్పులు వచ్చి రకరకాల క్యాన్సర్లు వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయండి. బయట ఫుడ్లో ఏంటంటే ఎక్కువ డీప్ ఫ్రైడ్ బాగా కంటిన్యూస్గా ఎక్కువ నూనెలో వేపిని వడలు, పూరీలు ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి. తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్, వీటిల్లో చాలా మటుకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఆ ప్రిజర్వేటివ్స్ అన్నీ కెమికల్స్. ఆ కెమికల్స్ మన శరీరానికి చాలా మటుకు పడకపోవచ్చు. దానివలన క్యాన్సర్ వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కాకుండా చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు. దానికి ఒక రకమైన పద్ధతి ఉండదు, ఎంత తీసుకోవాలో తెలియదు, మోతాదులు లేకుండా ఎక్కువగా తీసుకుంటే అది చాలా హానికరం. ఇంకొకటి స్మోకింగ్, సిగరెట్లు తీసుకోవడం వలన కూడా క్యాన్సర్లు చాలా మటుకు డెవలప్ అవుతాయి. ఎక్కువగా లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. రెండోది సిగరెట్లు కాల్చి వదిలేసే వాళ్ళకి ఆ వచ్చే పొగ ఎదురు వాళ్ళు పీల్చుకున్న వాళ్ళకు కూడా చాలా మటుకు ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్, తర్వాత రెడ్ మీట్ అంటే బీఫ్, మటను ఇటువంటివి తినకూడదు. ఇప్పుడు చికెన్ అంటే పర్వాలేదు, కోడి మాంసం పర్వాలేదు. తర్వాత ఇటు చేపలు అంటే సముద్రపు చేపలు ఏమన్నా సరే అందులో ఐడిన్ ఉంటుంది, కొన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, కాబట్టి అది వ్యాధి నిరోధక శక్తి పెంచుద్ది, మనిషికి ఎక్కువ బరువు కూడా ఎక్కువ పెదవనివ్వదు, కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోవచ్చు. కానీ అవి తీసుకున్నాయని చెప్పి దాన్ని వండే పద్ధతుల్లో కూడా చాలా తేడా మార్చవలసి వస్తుంది. చాలామంది చాలా నూనె వేసి వాడేయడం, లేకపోతే చాలా డీప్ ఫ్రై చేసి రెడ్గా ఫ్రై చేసి పెట్టడం, ఇలాంటివి చేయడం వలన ఆ నూనె వలన కూడా ఎక్కువ ఆయిల్ వాడడం, తర్వాత రిపీటెడ్గా ఆయిల్ నూనెని ఊరికే వేయించి అదే నూనె వాడుతూ ఉంటే కూడా ఇటువంటి జబ్బులు వచ్చే సూచనలు ఉంటాయి.
మన దగ్గర వంటలో ఉపయోగించే దినుసుల్ని సరిగ్గా నిల్వ చేయరు. వేరుశనగలు, గోధుమలు, కందిపప్పు, ఇతర నూనె గింజలు, మిరపకాయలు, చింతపండు మొదలైన వాటిని బాగా ఎండిన తర్వాతే నిల్వ చేయాలి. సరిగ్గా ఎండబెట్టకుండా నిల్వ చేసినప్పుడు వాటికి బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా బూజు పట్టిన వంట దినుసుల్ని అలాగే వంటలకు ఉపయోగించినప్పుడు బూజులోని శిలీంధ్రాలు మన లోపలికి చేరి క్యాన్సర్లను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఆహార పదార్థాల శుభ్రత, శుచి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, టమాటా, యాపిల్, నారింజ, పెరుగు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, వీటిలో క్యాన్సర్లను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచూ తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్. క్యాన్సర్ రానివ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఏంటంటే మనకు వ్యాధి నిరోధక శక్తి జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. దానికి చాలా మట్టుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి. సమతుల్య ఆహారం అంటే అందులో ఎక్కువ మాంసకృతులు, పిండి పదార్థాలు, ఇది శరీరానికి అవసరమైంది. దీనికంటే ముఖ్యంగా మనకి వ్యాధి నిరోధక శక్తి పెంపొందడానికి విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా చాలా ముఖ్యం. విటమిన్లో ముఖ్యంగా ఏ, వైటమిన్ ఏ, తర్వాత బి, సి ఇలాంటి, తర్వాత ఖనిజ లవణాలలో ఐరన్, సెలీనియం ఇలాంటివి ఉండాలి. ఇలాంటి విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని ఉంటూ ఉంటే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే బాగా పెరుగుతూ ఉంటుందో దాంతో ఏమైపోతుంది అంటే మనకు ఆహారం, మన శరీరంలో ఉన్న తెల్ల కణాలు, తర్వాత వ్యాధి నిరోధక శక్తి వలన బయట నుంచి వచ్చేవి ఇవన్నిటిని కాపాడి క్యాన్సర్ రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. క్యాన్సర్తో ఉన్న వాళ్ళకి దాని ఎటువంటి క్యాన్సర్ ఉందో అటువంటి దాన్ని బట్టి ఆహారం తీసుకుంటారు. కానీ ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలంటే కొన్ని నిబంధనలు పట్టించవలసి వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా వాటిల్లో ముఖ్యం ఆహారం. ఈ ఆహారంలో, ఆహార పట్టికలో నేను చెప్పినట్లు ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు అంటే ఏంటి, పండ్లు, ఆకుకూరలు ఇవన్నీ. దానివలన ఇటు క్యాన్సర్ లాంటి కణాలు పెరగకుండా జాగ్రత్తగా ఆపుతుంటాయి. ఇలాంటి చిన్న చిన్న సూచనలు తీసుకుని ఈ సాధ్యమైనంత మట్టుకు బయట ఫుడ్ తగ్గించుకొని ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, కోకోకోలా ఇలాంటివన్నీ, ఈ థమ్సప్ అని ఇలాంటివన్నీ ప్రిజర్వేటివ్స్ వేసి కలర్స్ వేసి చేసిన కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. క్యాన్సర్ల నివారణకు ఆహార అలవాట్లతో పాటు వండుకునే విధానంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నూనెల వాడకాన్ని బాగా పరిమితం చేయాలి. అలాగే ఉప్పును మితంగా తీసుకోవాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. డైట్ డ్రింకులు, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్కి దూరంగా ఉండటమే మేలు. వేపుళ్లు, డీప్ ఫ్రైలు, ఇనుపకడ్డీలపై కాల్చిన మాంసం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. కాయగూరలు, ఆకుకూరలపై ఉండే రసాయనిక అవశేషాలు తొలగిపోయేందుకు వీలుగా వాటిని సుమారు 15 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి ఆపై శుభ్రం చేసుకుని వంటలకు వాడుకోవాలి. ఫ్రిడ్జ్లలో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడకూడదు. ఆహార పదార్థాలని తాజాగా ఉంచేందుకు రసాయనాలు వాడకం కూడా మంచిది కాదు. ఆహారంలో ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్లను చాలా వరకు నివారించుకోవచ్చు. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచుకోవటానికి మనలో చాలా మంది మెంతుల్ని ఒక చక్కటి పరిష్కారంగా భావిస్తూ ఉంటారు. మెంతుల్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? నిత్యం మెంతుల్ని తీసుకుంటే నిజంగానే రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందా. మన దక్షిణ భారతదేశంలో చాలామంది మెంతులు బాగా వాడతారు అన్నమాట. అంటే మన కూరల్లో, మన వంటకాల్లో మెంతులు బాగా వినియోగం ఎక్కువగా ఉంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి మెంతులు వాడటం వలన డయాబెటీస్ తగ్గుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మెంతుల్ని ఎన్నో రూపాలు, అంటే మెంతులు నీళ్ళల్లో నానబెట్టుకుని కానీ రకరకాలుగా మెంతులు వాడుకోవటం అనేది చాలా ఎక్కువగా ఒక అలవాటుగా మారిందనమాట. కాబట్టి మెంతుల్లో ఇక రకరకాల పరిశోధనలు జరిగిన వాటిలో తేలిన విషయం ఏంటంటే మొదట్లో మెంతులు వాడటం వలన అంటే డయాబెటీస్ వచ్చిన కొద్ది సంవత్సరాల్లో, ఒక 5 సంవత్సరాల్లో లావుగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు, ఎటువంటి సమస్య లేని వాళ్ళు, అంటే రక్తనాళాలకు సంబంధించిన సమస్య కానీ లేదా డయాబెటీస్కి సంబంధించిన వేరే సమస్యలు కానీ లేని వాళ్ళు మెంతులు మొదటి 5 సంవత్సరాల్లో వాడినట్లయితే వాళ్ళ శరీరంలో
డయాబెటీస్ మన మెట్ఫార్మిన్ మాత్రతో సమానంగా రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుందని, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది, ఇన్సులిన్ నిరోధకత తగ్గిస్తుందని, తర్వాత ట్రైగ్లిసరైడ్స్ ముఖ్యంగా రక్తంలో కొవ్వు పదార్థాలు ఏదైతే మనకు మొదట్లో ఎక్కువగా కనిపిస్తాయో అవి కూడా తగ్గుతాయని మనం మొదట్లో దాని గురించిన పరిశోధనల యొక్క వ్యాసాల్లో అవన్నీ కూడా తెలిసాయి. చాలా కాలం అందరం ఆ విషయాలను మనం నమ్మాం. ఐపీడిఎస్ అంటాం, అంటే ఇండియన్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ స్టడీ అని భారతదేశంలో 6 ప్రాంతాల్లో 6 సెంటర్స్లో హైదరాబాద్ నగరంతో సహా ఈ మెంతులు ఇవ్వటం మూలాన ముందస్తు మధుమేహం ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి మనం డయాబెటీస్ రాకుండా నివారించగలిగాం అనేటువంటి విషయాన్ని దాదాపు 5 సంవత్సరాల పాటు పరిశోధించి ఈ మనం అంతగా దానివల్ల ఉపయోగం లేదని, అంటే ఇంకా పూర్తిగా దాని యొక్క ఫలితాలను ప్రచురించలేదు, కానీ ప్రతిరోజు 25 గ్రాముల మెంతులు డీబిట్రైజ్డ్ కొత్త మెంతు, ఇవి మన ఎన్ఐఎన్ సంస్థలో తయారైనటువంటి మెంతులు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ మెంతులు వాడటం వలన మనకి డయాబెటీస్ ముందస్తు మధుమేహం నివారించవచ్చు అనేటువంటి పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో కొన్ని సంవత్సరాల పాటు మరి డయాబెటీస్ని మనం ఆలస్యం చేసుకోవచ్చు తప్ప పూర్తిగా నివారించుకునే అవకాశం లేదన్న విషయాన్ని ఇంకా ప్రచురించలేదు, కానీ దాదాపు అటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ మెంతుల వలన పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పుకోవడానికి లేదు, వాడుకోవచ్చు. ఎక్కువ పరిమాణంలో ఎక్కువ గ్రాములు చొప్పున తీసుకున్నట్లయితే అల్సర్లు వస్తాయి కడుపులో, ఆ విషయం తెలుసుకోవాలి. కానీ కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి, కాబట్టి మెంతులు వాడకం అనేది అంత ఉపయోగం లేదని చెప్పి చెప్పగలుగుతాను. నెలలు నిండుతున్నాయి, ఇక కాన్పు కావడమే తరువాయి. పండంటి బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకొచ్చని ఓవైపు మనసు ఉవ్విళ్లూరుతున్నా, మరోవైపు పునర్జన్మను తలపించే కాన్పు కష్టాల గురించి కాబోయే అమ్మ మనసు భయాందోళనకు లోనవుతూ ఉంటుంది. పురిటి నొప్పుల్ని భరించగలనా? సిజేరియన్ చేయించుకుంటే సరిపోతుందేమో? పుట్టబోయే బిడ్డకేమైనా సమస్యలు ఎదురవుతాయా? ఇలా అనేక అనుమానాలు ముసురుకుంటూ వేధిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కాన్పుకు ఎలా సిద్ధం కావాలో, పురిటి నొప్పుల్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీనేటల్ కేర్ అనేది బాగా జరిగి అన్ని విజిట్లకి వెళ్తా ఉంటే లాస్ట్ విజిట్ 1 వీక్ ముందు జరిగి ఉండాలి. ఆ వీక్ అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు, మీకు అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అని చెప్తే, పెయిన్స్ వచ్చి రాగానే కూడా వెళ్ళొద్దని కూడా చెప్తాం మేము. పెయిన్స్ వచ్చి అవి 5 నిమిషాల గ్యాప్తో వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినా సరిపోతుంది. ఎస్పెషలీ అది కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఇది ఫస్ట్ బేబీనా, సెకండ్ బేబీనా, థర్డ్ బేబీనా. ఫస్ట్ బేబీ అయితే టైం ఉంటుంది బాగా, అలా ఎర్లీ లేబరే 5-6 గంటలు పడుతుంది. అంతసేపు హాస్పిటల్లో బెడ్ మీద పడుకునే బదులు మీరు ఇంట్లో నడుచుకుంటా అలా ఉంటే మీకు అది లేబర్కి మంచిది అని ఇంటికాడే ఉండి బాగా యాక్టివ్గా దగ్గర దగ్గరగా పెయిన్స్ వచ్చి పెయిన్కి బ్రీదింగ్ చేయాల్సి వస్తే అప్పుడు రండి. ఇది ఎవరికంటే హాస్పిటల్కి 1 గంట నుంచి 45 నిమిషాల దగ్గరలో ఉన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు, దూరంగా ఉన్నాళ్ళు ముందే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతసేపు ట్రాన్సిట్లో ఉండటం మంచిది కాదని, అది వాళ్ళు ఉండే డిస్టెన్స్ని బట్టి, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి, వాళ్ళ ప్రీనేటల్ కేర్ ఎంత బాగుందనే దాన్ని బట్టి. ప్రీనేటల్ కేర్ లేకపోతే కొంచెం ముందే వెళ్ళటం మంచిది. కలల పంటగా పుట్టిన పసిబిడ్డలో ఏదైనా లోపం పొడసూపితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వెదుకు అంతుండదు. పిల్లల్లో కాళ్లల్లో కనిపించే వ్యత్యాసం అలాంటిదే. ఒక కాలు పొడవుగా మరొక కాలు పొట్టిగా ఉండటం వల్ల నడకలో తేడా రావటమే కాదు, చూడటానికి కూడా అవిటితనంలా అనిపిస్తుంది. కాళ్లల్లో వ్యత్యాసాన్ని సరిచేసేందుకు ఒకప్పుడు ఎలాంటి చికిత్సలు ఉండేవి కావు. అయితే ఇవాళ పసిబిడ్డ కాళ్లల్లో వ్యత్యాసాన్ని సరిచేసేందుకు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే లింప్ లెంతనింగ్ సర్జరీ సాయంతో కాళ్ల మధ్య వ్యత్యాసాన్ని చక్కగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కాళ్ల మధ్య వ్యత్యాసాన్ని సరిచేసే చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో 2 కాళ్ళ మధ్య వ్యత్యాసం ఎందుకు వస్తుంది? కొంతమంది పిల్లల్లో చూస్తే 1 కాలు పొడుగుగా ఉంటాం, 1 కాలు పొట్టిగా ఉంటాం, అలా జరుగుతూ ఉంటుంది. ఈ కామన్గా క్లినిక్లో ఇలా ప్రజెంట్ అవుతూ ఉంటాడు. ఈ 2 కాళ్ళ మధ్య వ్యత్యాసం రావడం కారణాలు ఏంటంటే, కొంతమంది పుట్టుకతోనే ఆ రకమైన వ్యత్యాసం ఉంటుంది. కొంతమందికి యాక్సిడెంట్లో ఏమైనా బోన్ పెరిగే భాగం డ్యామేజ్ అవ్వటం వల్ల అలా వస్తుంది. కొంతమంది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అంటే బోన్ పెరిగే భాగం దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల గ్రోత్ ప్లేట్ ఎఫెక్టే ఈ రకమైన షార్ట్నింగ్ అనేది రావచ్చు. కొంతమందికి ఏమీ లేకుండా ఒక సైడ్ బాడీ
కొంచెం గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, ఇలా రావచ్చు. అంటే కొన్ని రకమైన బ్రెయిన్ ఇష్యూ వల్ల కానీ హెమీ హైపర్ట్రోఫీ అంటారు, ఈ రకమైన వాటిలో ఒక సైడే కొంచెం లెంత్ తక్కువ ఉంటాం, ఒక సైడు కాలు పొడుగ్గా ఉంటాం, ఇట్లాంటివి ఉంటుంది. సో కామన్గా వచ్చేది ఏంటంటే కంజెంటల్ పుట్టుకతో వచ్చేది కంజెంటల్ డిస్లొకేషన్ హిప్ అంటారు. అంటే కొంతమందికి పుట్టుకతో లోపల ఉన్నప్పుడు ఫీమేల్ పేషెంట్ ఉండి బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంటారు. సో ఆ రకంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే హిప్ డిస్లొకేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే లోపల గర్భంలో ఉన్నప్పుడు కాలు తన్నిపెట్టి అట్లా ఉండటం వల్ల ఆ రకమైన పిల్లలకి ఏంటంటే హిప్ జాయింట్ సరిగ్గా డెవలప్ అవ్వక ఆ జాయింట్ కొంచెం తొలగిపోవటం ఉంటుంది. పిల్లల్లో కాళ్ళ మధ్య వ్యత్యాసాన్ని త్వరగా గుర్తించటం ఎలా? పుట్టినప్పుడు మనకు ఇప్పుడు రెగ్యులర్గా పిల్లలందరినీ పీడియాట్రిక్ చెకప్ చేస్తున్నారు. వాళ్ళ మూమెంట్స్ అది చెక్ చేసినప్పుడు ఈ ఎదురు కాలు చూసినప్పుడు ఒక కాలు కొంచెం షార్ట్గా ఉండటం అట్లాంటివి ఉంటుంది. ప్లస్ హిప్ మూమెంట్స్ చేసినప్పుడు క్లిక్ లాగా సౌండ్ రాస్తూ ఉంటుంది. దీన్ని కంజెంటల్ హిప్ డిస్లొకేషన్ డెవలప్మెంటల్ డిస్లొకేషన్ అంటారు. అంటే పుట్టుకతో జాయింట్ తొలగిపోవటం. సో ఈ రకమైన ఎర్లీగా గుర్తిస్తే మనకైతే పుట్టుకతో ఎర్లీగా గుర్తించడానికి మనకి ఆ టైంలో సరిగ్గా హిప్ జాయింట్ డెవలప్ అవ్వదు కాబట్టి మనకి డిస్లొకేషన్ అనేది అల్ట్రాసౌండ్ ద్వారానే తెలుస్తుంది. పిల్లల్లో కాళ్ళ మధ్య వ్యత్యాసాన్ని ఎలా సరిచేస్తారు? చికిత్సలు ఎలా ఉంటాయి? ఈ అల్ట్రాసౌండ్ ద్వారా ఎప్పుడైతే హిప్ డిస్లొకేషన్ మనం గుర్తిస్తే దానికి ఎర్లీ స్టేజ్లో పౌలిక్ హార్నెస్ అనే ఒక బెల్ట్ ద్వారా ఆ డిస్లొకేషన్ మనం రెడ్యూస్ చేసుకొని ఆ హార్నెస్ పెట్టడం వల్ల ఆ బాల్ని మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఒక్కొక్కసారి పిల్లలకి ఏంటంటే మనం 6 మంత్స్ ద్వారా కానీ 1 ఇయర్ అప్పుడు కామన్గా చూస్తూ ఉంటాం. అంటే చాలామంది ఒకసారి చెబ్బి బేబీస్ ఉంటాం, అంటే కొంచెం బేబీ కొంచెం లావుగా ఉంటాం కానీ అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి ఈ మనకు తెలియదు, అంటే 1 ఇయర్ దాకా తెలియదు. ఎప్పుడైతే బేబీ నడుస్తున్నప్పుడు పేరెంట్స్ నోటీస్ చేస్తారు, అంటే ఒక సైడ్ బాబు కుంటూ నడుస్తుందని ఇట్లా కూడా 1 ఇయర్ అప్పుడు ప్రెజెంట్ అవుతారు. ఈ 1 ఇయర్ అప్పుడు మనకి ఎక్స్రేలో ఆ జాయింట్ తొలగిందని తెలుస్తుంది. ఈ 1 ఇయర్లో ఉన్నప్పుడు ఏంటి మనకు ఓపెన్ చేసుకొని ఆ బాల్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది అంటే సరిగా ఉన్న వాళ్ళున్న పరిస్థితుల వల్ల ప్రభావం కానీ లేటుగా 3వ సంవత్సరం 4వ సంవత్సరం వల్ల గుర్తిస్తే అప్పుడు కూడా మనం వేరే రకమైన ఆపరేషన్స్ చేసుకొని ఆ బాల్ని లోపల పెట్టుకోవచ్చు. కానీ ఎర్లీగా చేస్తే అంటే ఈ బాల్ కానీ రక్త ప్రసరణ అనేది జాయింట్లో ఉంటే రక్త ప్రసరణ అంతా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ జాయింట్లో ఉండకుండా బాల్ బయటికి తొలగిపోతే ఆ రక్త ప్రసరణ డ్యామేజ్ అయ్యి బాల్కి ఏంటంటే ఆ బాల్ సైజ్ తక్కువగా ఉంటుంది. సో ఎర్లీగా చేయడం వల్ల మన కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి, రిజల్ట్స్ కూడా బాగుంటాయి. లేట్గా చేసే కొద్దీ ఏంటంటే ఒకసారి మళ్ళీ ఈ ఆపరేషన్స్ రీడిస్లొకేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ అలా అని చెప్పేసి మనం వదిలేస్తే ఫ్యూచర్లో ఏంటంటే ఆ షార్ట్నింగ్ అలాగే ఉండిపోతూ ఉంటుంది, నచ్చేటప్పుడు అలా కుంటుతూ ఉంటారు. పాత రోజులు ఏంటి కొంతమంది పిల్లలు 2 సైడ్లు హిప్ డిస్లొకేషన్ ఉంటారు, అలాంటి వాళ్ళని పాత రోజుల్లో వదిలేసేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఈ రోజుల్లో స్టేజ్ వైజ్ ఆపరేషన్ చేసుకొని ఆ బాల్ని లోపల పెట్టుకోవటం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బాల్ తొలగిపోవడం అనేది కొన్ని రకమైన న్యూరలాజికల్ కండిషన్స్ అంటే మైలోమెంజోసీల్ కానీ అండ్ పుట్టుకతో కొంతమంది పిల్లలకి వెన్నుపూస మీద గడ్డ రావడం వల్ల కానీ బ్రెయిన్లో ప్రాబ్లం వల్ల కానీ ఆర్థోగ్రైఫోసిస్ వాటిల వల్ల కానీ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు కూడా మనం ఈ జాయింట్ అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. కాకపోతే ఇది తొలగిపోకుండా మనం వేరే రకమైన బ్రేస్లు బెల్ట్ కొన్ని కాలం వేసుకోవటం వల్ల ఆ డిస్లొకేషన్స్ తగ్గించుకోవచ్చు. లింబ్ లెంగ్థెనింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఈ విధానంలో కాళ్ళ పొడవును ఎలా పెంచుతారు? ఇప్పుడు 2 కాళ్ళ మధ్య ఎప్పుడు వ్యత్యాసం 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే మనకి దానికి ఈ చెప్పు హైట్ పెంచుకొని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే 2 కాళ్ళ మధ్య వ్యత్యాసం 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే అలాంటప్పుడు నడిచేటప్పుడు ఇలా ఓ పక్కకు పడిపోతూ ఉండటం వల్ల మనకి మెల్లగా ఈ తొంటి మీద ఎఫెక్ట్ పడుతుంది. 2వది వెన్నుపూసలో కూడా వంకర రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం లింబ్ లెంగ్థెనింగ్ చేసుకుంటాం. అంటే లింబ్ లెంగ్థెనింగ్ కాలు పొడుగు చేయడం అనేది చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. అంటే ఈ కాలు చేసినప్పుడు మిగతా ఎఫెక్ట్ ఏమైనా అవుతుంది, నరాలు ఏమైనా అవుతాయి అని ఈ రకమైన డౌట్స్ ఉన్నాయి. కానీ ఈ లింబ్ లెంగ్థెనింగ్ అనేది సేఫ్ ప్రక్రియ. అంటే ఇది కాకపోతే ఓన్లీ ఇండికేటెడ్ ఇన్ ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ జాయింట్ ఈ కాలు పొడుగు తక్కువ ఉన్నప్పుడే చేస్తాము. సో ఇదేంటే అప్ టు మనం ఈ ప్రక్రియ ద్వారా 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు చేసుకోవచ్చు. బట్ చిన్నపిల్లల్లో ఏంటంటే ఫస్ట్ 10 సంవత్సరాల లోపల వయసు వరకు 5 సెంటీమీటర్ల వరకు చేసుకుంటాం, మళ్ళీ 15-16 ఏళ్ళ వయసు అప్పుడు ఇంకొక 5 సెంటీమీటర్లు చేసుకుంటాం. బట్ ఎప్పుడైతే ఈ లింబ్ లెంగ్థెనింగ్ అప్పుడు కూడా మనం చేసుకున్నప్పుడు గ్రాడ్యువల్గా కొంచెం కొంచెంగా నరాలని ఆ కండరాలను కూడా సాగదీస్తాం కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి కాంప్లికేషన్స్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇది ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి వరల్డ్ వైడ్గా సేఫ్ ప్రక్రియ. బట్ దీని మీద చాలా మందికి వేరే వేరే అపోహలు ఉంటాయి. కానీ ఇది చేసుకోవటం వల్ల 2 కాళ్ళ లెంత్ మనకు మెయింటైన్ అయిపోయి వాళ్ళు నడవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మనం ఏంటి భయపడిపోయి మనకు చాలామంది కాలు పొడుగు చేస్తే మళ్ళీ ఏమైనా అయితే ఇలా భయపడిపోయి అలా ఉండటం వల్ల వాళ్ళలో ఈ జాయింట్ తొలగిపోవటం అది వెన్నుపూస మీద ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వెన్నుపూస వంకర రావటం ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వది ఏంటంటే ఇప్పుడు అదే సేమ్ థింగ్ కొంతమంది పిల్లలకి యాక్సిడెంట్లో కొంత బోన్ లాస్ ఉంటుంది. లేదా ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ లింబ్ లెంగ్థెనింగ్ ద్వారా బోన్ కట్ చేసి మనం బోను
లెంత్ చేసుకోవడానికి రెండు కాళ్ళ మధ్య వెయిట్ చేస్తానని మనం సరి చేసుకోవచ్చు అండి. ఇంకోటి కొంతమంది పిల్లలు బాగా హైట్గా ఉన్నారు, ఇప్పుడు అదే 50-60 సెంటీమీటర్లు తనకి బాగా ఒక్కాలు ఆల్మోస్ట్ 5-5, 6-5 అలా హైట్ వచ్చిన వాళ్ళకి ఒకసారి గ్రోత్ రెస్ట్రిక్ట్ చేస్తాం. అంటే షార్ట్గా ఉన్న కాళ్ళు పొడుగు చేయడం కన్నా లావుగా పొడుగుగా ఉన్న కాళ్ళని మనం గ్రోత్ నియంత్రించడం వల్ల కూడా రెండు కాళ్ళు మనం ఒకటే లెంత్ వరకు చేసుకోవచ్చు అండి. సో ఇలా రెండు కాళ్ళ మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు అంటే దీనికి ఏం చేయాలో కంగారు పడకుండా మనకి కొన్ని ఒకసారి కండరాలు టైట్ వల్ల దానివల్ల ప్రాబ్లం కండరాలు లూజ్ చేసుకోవడం వల్ల కూడా మనం ప్రాపర్ నడవటం అని చేసుకోవచ్చు. బోన్లో షార్ట్ అవడం వల్ల మనం ఈ లింబ్ లెంగ్థెనింగ్ ప్రక్రియ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. పసిబిడ్డలో కాళ్ళ మధ్య వ్యత్యాసాన్ని త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. వయసుతో పాటు లోపం సర్దుకుంటుందని అశ్రద్ధ చేయకూడదు. కాళ్ల మధ్య వ్యత్యాసాన్ని త్వరగా గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మరసంలోకి ఉసిరికాయ రసం లేదా ఉసిరి పొడిని కలిపి తలంతా మర్దన చేయండి. ఒక గంట తర్వాత స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు క్రమంగా తగ్గిపోతాయి.